నమస్తే ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు మీకు థంబ్నైల్ చూసి ఐడియా వచ్చి ఉంటుందండి, నేను గివ్ అవే అనౌన్స్ చేస్తాను. ఇంత సడన్గా ఏమి చెప్పకుండా గివ్ అవే అనౌన్స్ ఏంటా అనుకుంటున్నారా? మొన్న 50K సబ్స్క్రైబర్స్ అయినప్పుడే అనౌన్స్ చేద్దాం అనుకున్నానండి. ఆ రోజు టైం లేక ఆ చిన్న హ్యాపీయెస్ట్ మూమెంట్ని మాత్రం మీతో నేను షేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకొక 2-3 రోజుల్లో ఇంకొక ఒకేషన్ ఉంటుంది కదా, సో ఆ రోజు అనౌన్స్ చేద్దాం అని అనుకున్నానండి. ఈరోజు జులై 15 అండి. ఈరోజు మా నాన్నగారి బర్త్డే. సో నాకు ఒక మంచి సందర్భం దొరికింది మళ్ళీ నేను గివ్ అవే స్టార్ట్ చేద్దామనేసి. సో యూట్యూబ్లో గార్డెనర్స్ అందరూ కూడా ఒకటే ఆలోచిస్తారండి, అదేంటి అంటే మనం సొంతంగా మన మిద్దె తోట మీద గార్డెన్ని పెంచుకొని మన ఓన్ ఫుడ్ మనం తీసుకోవాలనే ఉద్దేశమేనండి. సో నేను అంతకుముందు కూడా చాలాసార్లు సీడ్స్ గివ్ అవే ఇచ్చానండి. సో నేను మళ్ళీ సీడ్స్ గివ్ అవే ఇద్దాం అనేసి అనుకుంటున్నానండి. గార్డెనింగ్ ఛానల్ ఉన్నవాళ్ళు చాలా మెంబర్స్ కూడా కోరుకునేది ఒకటేనండి, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలి. అంటే మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసిన మొక్కల గురించి మీతో షేర్ చేసుకొని మీరు కూడా గార్డెన్ని పెంచుకోవాలని ఒక చిన్న ఉద్దేశమేనండి. సో మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను సీడ్స్ అయితే పంపిస్తున్నానండి. సో ఈరోజు అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళని ఒక 10 మెంబర్స్ని అయితే నేను సెలెక్ట్ చేసి ఆ 10 మెంబర్స్కి నేను సీడ్స్ అన్నది పంపిస్తానండి. సీడ్స్ ఏంటి అన్నది కూడా నేను మెన్షన్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, మీరు చేయవలసింది ఏంటి అంటే నేను ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని మెంబర్స్ని పిక్ చేస్తానో వాళ్ళకి నేను ఆ మెసేజ్ కిందే రిప్లై ఇస్తానండి. ఇంకా అలాగే మీరు అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి అన్నది కూడా నేను మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు ఒక 2-3 డేస్లో నాకు అడ్రస్ ఇచ్చినట్టయితే ఈ వీకే నేను పోస్ట్ చేసేస్తానండి. సో ఇందులో పార్షాలిటీ ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. ఒకవేళ రాని వాళ్ళకి నెక్స్ట్ టైం చాలా వీడియోస్ ఉన్నాయండి, ఏదో ఒక వీడియోలో మీకు కూడా సీడ్స్ వస్తాయండి. చెప్తారు కదండి, నేను ఈ సైట్లోనే ఆ వీడియో అన్నది పోస్ట్ చేసి మెంబర్స్ని అది ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుందండి. అంటే మనం సొంతంగా మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అంటూ ఏముండదండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా నేను మన ఏ వీడియోనైతే నేను పోస్ట్ చేసుకుంటున్నానో ఆ వీడియోని ఇక్కడ లింక్ ఇచ్చి నేను స్టార్ట్ అని కొట్టగానే మనకి సిస్టమే అది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుందండి. సో నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో ఏంటంటే మనమే సొంతంగా పీవీసీ పైప్స్ తోటి స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో ఉంది కదండి. సో నేను దాన్ని కాపీ చేసి ఈ వెబ్సైట్లో నేను లింక్ ఇచ్చి ఇక 10 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తానండి. సో 10 మెంబర్స్ సెలెక్ట్ చేసిన మెసేజెస్ కిందే నేను వాళ్ళకి రిప్లై ఇస్తానండి. వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి అంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఇంకా అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను. సో దట్ మీరు మీ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ ఇస్తే నేను అదే వీక్ నేను మీకు సీడ్స్ అన్నది ఇచ్చేస్తానండి. ఇంకొక విషయం అండి, నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తాను కదా, సో ఒక 2 డేస్లో మీరు ఆ మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే నాకు ఆ మెసేజెస్ అన్నీ మళ్ళీ చూసుకోవడము చాలా కష్టమవుతుందండి. సో ఒక 2-3 డేస్ లోపు మీరు రిప్లై ఇచ్చినట్టయితే నేను సీడ్స్ అన్నది పంపిస్తానండి. సో చూస్తున్నారు కదండి, గివ్ అవేలో 10 మెంబర్స్ ఎవరు అన్నది మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తోంది. సో నేను ఆ మెసేజ్ కింద వాళ్ళకి అడ్రస్ ఇవ్వండి అనేసి రిప్లై అయితే ఇస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, నేను సెలెక్ట్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఈ ప్రాసెస్లో, సో అది మెసేజ్ ఇచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటుందండి. సో మీరు మెసేజ్ ఇస్తే మీరు తప్పకుండా ఆ లిస్ట్లో ఉంటారండి. నేను మ్యాక్సిమం ఎవ్రీ వీక్ ఈ గివ్ అవే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక సీడ్స్ అంటారా, నా దగ్గర కొన్ని రేర్ వెరైటీ సీడ్స్ ఉన్నాయండి. సో అవి మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో పంపిస్తాను. ఇంకా మిగతా సీడ్స్ని మాత్రం మీ గార్డెన్కి సరిపడా సీడ్స్ని అయితే నేను పంపిస్తానండి. సో సీడ్స్ ఏంటి అన్నది కూడా నేను పిక్చర్స్ మీకు చూపిస్తాను.
ఈ సీట్స్ అయితే నా దగ్గర కూడా చాలా తక్కువ ఉన్నాయి అనేసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి. సో చాలా తక్కువ క్వాంటిటీలోనే నేను ఈ రెండు రకాల విత్తనాలు అయితే పంపిస్తాను. ఇక వీటితో పాటు పాలకూర, ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర, ఇంకా అలాగే ఫ్రెంచ్ బీన్, చెట్టు చిక్కుడు, ఈ విత్తనాలన్నీ కూడా పంపిస్తానండి.